ఒక పేద ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి గత ప్రభుత్వాయంలో టాయిలెట్కి వెళ్ళాలంటే సాయంత్రం దాకా పొట్టగొ పెట్టుకుని ఒక నిమిషం వినండి బా ఒగ్గ పెట్టుకుని వచ్చే పరిస్థితుల్లో టాయిలెట్స్ కూడా లేవు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఎక్కడే చదువుకున్నారు అప్పుడు అసలు బాత్రూమ్లు బాగుండే కాదండి నేను ఉండాది ఉండట్టుగానే చెబుతున్నా పిల్లలు అడావుడిగా పరిగెత్తుకుంటూ అసలు ఇంటికే వచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఆడపిల్ల యూరినల్కి వెళ్తానికి కూడా టాయిలెట్స్ లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కల్పించి ప్రతి స్కూల్లోని సీసీ కెమెరాలు పెట్టించి ఆర్ఓఆర్ ప్లాంట్స్ పెట్టి ప్రతి స్కూల్లోని కూడా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా ఈరోజు ఆర్ఓఆర్ ప్లాంట్స్ పెట్టి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా బట్టల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి ఎందుకంటే స్కూల్స్ విషయంలో అసలు మన దేశానికి ఆదర్శం చాలా మార్పుంది మేము అసలు కళ్ళలో కూడా ఊహించలేదండి ఇంత బాగా స్కూల్ ఇంత డెవలప్ అవుతుందని మేము అసలు అనుకోలేదు పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులే జగన్ మామకి చాలా థాంక్స్.